జీతాలకి సంబంధించిన గొడవ నడుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఉద్యోగులని వైసీపీ కేడర్ టార్గెట్ చేస్తుంటే వీళ్ళు ఇటు రియాక్షన్ అదే స్ట్రాంగ్గా ఇస్తున్నారు లేటెస్ట్గా మా జీతాలు సరే మీ జీతాలు అని నిలదీస్తున్నటువంటిది అంటే ప్రైవేటు వాళ్ళ జీతాల గురించి కూడా ప్రైవే అంటే కొంతమంది పబ్లిక్లో ఒక నెగిటివ్ ఉంది కదా జీతాలు ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగులకని అని దానికి సంబంధించి ఒక మిత్రుడు పెట్టినటువంటిది ఉద్యోగం సద్యోగం సంపాదించడం చేత కాక ఉద్యోగుల మీద పడి ఏడ్చే కొంతమంది మహానుభావులకి ప్రభుత్వం తరఫున ప్రజలకు పని చేసి పెడుతున్నందుకు జీతం తీసుకుంటున్నారు ఉద్యోగులు అంతే తప్ప ఉద్యోగుల జీతపత్యాలు మీరు తీసుకున్నంత ఉచిత పథకాలు కావు ప్రభుత్వానికి పనిచేసి పెడుతున్నందుకు మేము జీతం తీసుకుంటున్నాం మరి మీరు ఏం చేస్తున్నాను ప్రభుత్వం పథకాల పేరుతో ఫ్రీగా ప్రభుత్వం నుండి డబ్బులు తీసుకుంటున్నారో చెప్పగలరా లక్షలాది మంది నుండి పదుల సంఖ్యలో మెరుగైన పని వాళ్లను ఉద్యోగులను ఎంపిక చేసుకుంటున్నప్పుడు మెరుగైన జీవితం ఇవ్వాలి తప్పదు ఇరవై ముప్పై సంవత్సరాల పాటు సరదాలు సంతోషాలు పక్కన పెట్టి రాత్రి పగలు కష్టపడి సంపాదించిన విజ్ఞానం నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఊరకనే పనిలోకి ఉద్యోగంలోకి రారు ప్రభుత్వమైనా ప్రైవేట్ అయినా మెరుగైన నైపుణ్యం కలిగిన ఉద్యోగి కావాలంటే అతి మెరుగైన జీతం చెల్లించాలి అనేక కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలు లక్షల్లో జీతాలు ఇస్తున్నాయి ఎందుకు వాళ్ళకి తెలివి లేక బయట ఐదు వందలు ఆరు వందల కూలీకి అంతమందికి దొరికితే ఆ ప్రైవేట్ వాళ్ళకి పని లేక నెలకు లక్షలాది రూపాయలు జీతాలు ఇస్తున్నారా విమర్శ చేయడం చాలా సులువు వాస్తవాన్ని గ్రహించడం చాలా కష్టం ఒకడెవడో లంచం తీసుకుంటే ఉద్యోగులందరూ లంచగొండలు ఒక ఎవడో వడ్డీ వ్యాపారం చేస్తే ఉద్యోగులందరూ వడ్డీ వ్యాపారులు ఒకడెవడో రియల్ ఎస్టేట్ చేస్తే ఉద్యోగులందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులను అనుకోవడం అవివేకం మీరు చేసే వడ్డీ వ్యాపారాలకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఏ ఉద్యోగో పోటీ తగిలు ఉంటాడు అందుకే కష్టపడి పని చేస్తే సంవత్సరానికి పన్నెండు నెలల జీతం వస్తుంది అందులో సుమారు ఒకటిన్నర నెలల జీతాన్ని ట్యాక్స్గా చెల్లిస్తాడు దాదాపు మరో రెండు నెలల జీతాన్ని పీఎఫ్ ఏపీజిఎల్ఐ పేరుతో ప్రభుత్వం దగ్గరే ఉంచేస్తాడు ఉద్యోగులు తప్ప మిగిలిన ఏ ఒక్కడు నిజాయితీగా ట్యాక్స్ కట్టడు పదుల ఎకరాల భూములు కోట్ల రూపాయల ఆస్తులు మిగిలిన వాళ్ళకి ఆసరా అమ్మఒడి విద్యా దీవినా వసతి దీవినా ఫీజు రియంబర్స్మెంట్ వివిధ సబ్సిడీలు తెల్ల రేషన్ కార్డులు చేయూతలు పెన్షన్లు రైతు బంధులు రైతు భరోసాలు వాహన మిత్రాలు నిరుద్యోగ వృత్తులు పావుల వడ్డీకి రుణాలు పైసా చెల్లించకుండా వైద్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టుకి అంతే లేదు ఏమీ చేయకుండానే మీరు ఇన్ని తీసుకుంటుంటే పనిచేసేవాడు ఎందుకు తీసుకోడు తీసుకోకూడదు ఉద్యోగుల మీద ఏడవడం ఆపండి చిన్న మనవి ఇది ఉద్యోగ సంఘాల్లో డెవలప్ చేయండి అయితే ఇక్కడ ఒక విషయం మర్చిపోతుంది ఏంటంటే ఈ పథకాలన్నీ తీసుకుంటున్న వాళ్ళు ఇచ్చే డబ్బులే వీళ్ళకి జీతం వీళ్ళ సొంతగా ఏం సంపాదించట్లేదు ఇక్కడ ప్రైవేట్ కంపెనీలో కనుక వాళ్ళు పెట్టేటువంటి పెట్టుబడి ఎంత ఉంటుంది ఓ పది శాతం ఇరవై శాతం జీతాలు ఇస్తారు కానీ వందకి వంద రూపాయలు ఇయ్యరు రెండు వందల రూపాయలు ఇయ్యరు నెంబర్ వన్ రెండవది ఏంటంటే పథకాలు అనేటువంటిది తీసుకునే ప్రతి ఒక్కడు పనుగడతాడు సబ్బు బిళ్ళ అగ్గి పుల్ల కా ఏం కొన్నా ఏం తిన్నా పన్ను కడుతున్నాడు ఆ పన్నుకు తగ్గట్టుగా వాళ్ళకి ప్రయోజనాలు ఇస్తున్నామా మనం లేదే ప్రతి ఒక్కరు కొనకపోతే అసలు నీకు జీతం ఎక్కడి నుంచి వస్తుంది ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళు దాగితేనే డబ్బులు వాళ్ళు కొనుక్కుంటేనే డబ్బులు కాబట్టి ఇక్కడ వైసీపీ వాళ్ళని తిట్టండి పబ్లిక్ని తిడితే దాంట్లో నుంచి నెగిటివిటీ వస్తుంది అదే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం